ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 128వ కీర్తన 2వ వచనం. ప్రేమని దినబిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరికి మేలు కలుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడికి వాక్యం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచువారు ధన్యులు అని రాయడం ప్రారంభించాడు మొదటి వచనంలో. అంటే దేవుని యందు భయం భక్తి కలిగిన వారితో దేవుడి మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన త్రోవల్లో నడుచువానికి మాత్రమే దేవుడి మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు యొక్క త్రోవల్లో నన్ను నడిస్తే నీవు ధన్యుడు అవుతావు, నీకు మేలు దేవుడు కలుగు చేస్తాడు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా, దేవుడు చెప్తున్న వాక్యానుసారమైన జీవితం నీకు లేకుండా నీకు ఎంత మాత్రం మేలు కలగదు అనే మాట మర్చిపోవద్దు. విశ్వాసముతో దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారితో మాత్రమే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుడు అంటే భయం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుడు నేరుగా నీతోనే మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు భయం భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధిలో ఇంకా దేవుని యొక్క త్రోవలను నడవకుండా ఉంటున్నావా? అయితే ఈ వాగ్దానం నీకు సంబంధించింది కాదు. ఒకవేళ నువ్వు సరిగ్గా జీవించడానికి ఈరోజు తీర్మానం చేసుకుంటే ఈ వాగ్దానం నీ జీవితంలో ఎంతగానో నెరవేర్పు దేవుడు కలుగు చేస్తాడు. ప్రిమిడి దినబిడ్డారా, ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. అంటే మీరు భయం భక్తి కలిగి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలని ఒక సేవకునిగా నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. మంచిది ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నేను ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, నీ యందు భయం భక్తి కలిగి నీ వాక్యానుసారమైన జీవితం మాకు ఉండినట్లయితే తప్పక మేము ధన్యులమవుతాం, మాకు మేలు కలుగుతుంది అని స్పష్టంగా మీరు మాట్లాడారు. అయ్యా, వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా భయం భక్తి కలిగినైనా నీ వాక్యానుసారంగా నీ త్రోవలు నడుచుటకు సహాయము దయచేయండి. అయ్యా, మీరు మేలుతో నింపండి, వారందరి జీవితాల్లో మేలు కలుగుటకు సహాయం దయచేయండి. ఎంతోమంది కష్టాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా, వారందరికీ నేను వారి యొక్క కష్టాల్లోనూ విడుదల దయచేయండి. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రమను జయించగలిగే స్థితి కూడా దయచేయండి ప్రభు, మీకు లెక్కలేని స్తోత్రాలు. మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా, ఈ కరోనా టైంలో ప్రభు ఎంతోమంది బాధ వేదన అనుభవిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలకు నైనా ఎంతగానో ఆదరణ కలిగించండి, బలపరిచి స్థిరపరచండి ప్రభు. ఎంతోమంది కరోనా సోకి నేను వాగ్దానం వింటూ ఉన్నారు, వారి పట్ల కూడా గొప్ప కార్యము చేయండి, త్వరగా కోలుకోవడానికి సహాయము దయచేయండి ప్రభు. నీ యందు విశ్వాసం కలిగి జీవిస్తే తప్పక మీరు గొప్ప కార్యం చేసేవాడు ప్రభు. తప్పక నీ బిడ్డల పట్ల గొప్ప మేలు చేయమని, కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.